బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర దుమారం సృష్టిస్తోంది. అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల అన్నదాన కేంద్రంలో పెరకన్నంలో జర్రీ కలకలం సృష్టించింది. టిటిడి మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జర్రీ కనబడటంతో యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా తనను వెళ్లిపోమన్నారని భక్తులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, తిరుమలలో లడ్డూలు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇప్పటికే దుమారం రేపుతోంది. అధికార పక్షాలు కానీ విపక్షాలు కానీ ఒకరిపై మరొకరు ఆరోపణలు కూడా చేసుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పెరుగన్నంలో జరిగే కలకలం సృష్టించడం అంటే ఏ విధంగా చూసుకోవచ్చుంటారు? టీటీడీ అధికారులను కూడా అడగడం జరిగింది భక్తుడు, కానీ వారు యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించడం కూడా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, మీరన్నట్టుగానే అంటే ఈ మధ్య కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి రావడం పైన ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు నడుస్తుంది. సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విచారణ అనేది కొనసాగుతుంది, భవిష్యత్తులో వాస్తవాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తారు. అయితే తాజాగా నిన్న సాయంత్రం కొంతమంది భక్తులు మాధవ నిలయంలోని అన్నప్రసాద కేంద్రంలోకి వెళ్లి అక్కడ అన్నప్రసాదాలు స్వీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెరుగన్నంలో ఏదైతే ఈ జర్రీ రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా అవాక్కైనటువంటి ఆ భక్తులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, అన్నదాన కేంద్రానికి సంబంధించిన సిబ్బందికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ ఒకటే సమస్య, అంటే భక్తులు చెప్తుంది ఒకటే, మేము అంటే అరటాకు అంటే టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారా అంటే అన్నప్రసాదంలో వచ్చే ఛాన్సే లేదు, మరి అరిటాకులు కడిగే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా అరిటాకుల్లో అంటుకొని ఉన్నటువంటి ఈ జర్రీ ఏమైనా సరే వచ్చింది. ఎందుకంటే అవి పూర్తి స్థాయిలో కూడా లారీలు తీసుకొని వస్తారు, కట్టగట్టి తీసుకొని తిరుమలకి తీసుకొస్తారు. కాబట్టి ఆ సందర్భంగా ఇదేదైనా సరే అట్లా వచ్చిందా అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అంటున్నారు. కానీ భక్తులు అనేది ఒకటే, అంటే ఒకవేళ వచ్చింది మేము భక్తుల మనోభావాలను లేదంటే ఇక్కడ టీటీడీ అధికారులను ఇబ్బందులు పెట్టాలని కాదు, కానీ వాళ్ళు చెప్పిన సమాధానం, ఫస్ట్ ఇక్కడ నుంచి తింటున్నారు, ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోండి బయట, మీరు ఎవరితో మాట్లాడద్దండి, మీడియాతో మాట్లాడద్దండి, లేదంటే ఇష్యూ చేయబాకండి, అందరూ ఇక్కడ భక్తులు వస్తున్నారు తింటున్నారు, మరి మీకే ఎందుకు వచ్చింది, మీరేమైనా ఉద్దేశపూర్వకంగా ఇందులో వేశారా, ఇట్లా రకరకాలు ప్రశ్నలు వేశారు, రకరకాల ఇబ్బందులుగా మాట్లాడారు. స్వామి సన్నిధిలోకి వచ్చి శ్రీవారి దర్శనానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకుని ఎవరైనా సరే అన్నప్రసాదంలోకి వచ్చి ఇలాంటి పనులు మా మీదనే ఆ నింద మోపితే అది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాస్తవాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ప్రస్తుతానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిజంగానే మాధవ నిలయం అన్నప్రసాద కేంద్రంలో వంటశాలలో కావచ్చు లేదంటే వడ్డించే చోట ఇలాంటి పరిస్థితి ఉందా లేదంటే క్లీనింగ్ గా ఉందా అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం విజిలెన్స్ అధికారులు చెప్తుంది ఒకటే, అలాంటి ఇష్యూ ఏమి ఇంతవరకు లేదు కాబట్టి ఇది తొలిసారి వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిన్న కూడా టీటీడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు, తొలిసారి ఇది వచ్చింది కాబట్టి భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం, భక్తులు మాత్రం ఫిర్యాదు ఇచ్చారు, దాన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం, కానీ సిబ్బంది నిర్లక్ష్యం అంటే వాళ్ళతో మాట్లాడిన సందర్భంగా సిబ్బంది నిర్లక్ష్యం అటు ఏదైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారులు చెప్పేది ఒకటే, శ్రీవారి నిత్యాన్నదాన కేంద్రం కానీ లేదంటే తిరుమలలో ఉన్నటువంటి మాధవ నిలయంలో ఉన్నటువంటి అన్నదాన ప్రసాద కేంద్రాలు కానీ ఎక్కడా కూడా గతంలో ఇలాంటివి రాలేదు, కానీ ఈసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి అన్నప్రసాదంలో పెరుగనంలో ఈ జరు వచ్చింది కాబట్టి భక్తులు ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో మాత్రం దర్యాప్తు చేస్తాం, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగానే ఇందులో ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది టీటీడీ కూడా చెప్తుంది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.